వందనాలు. ఈ సమయం దైవజనులను నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి వాక్య పరిచయం చేస్తారు కనుక వారు వస్తుండగా ఒకసారి అందరు కలిసి చప్పట్ల ద్వారా వారిని మహిమపరచుదాము. హల్లెలూయా, స్తోత్రం. ఒక 2 అవర్స్ ప్రసంగించను, చాలా తక్కువ టైం నేను తీసుకుని మాట్లాడతాను. మీరు చాలా సమయం కూర్చున్నారు, పాటలు పాడారు, నేను గమనిస్తూనే ఉన్నాను. టైం కూడా చాలా ఎక్కువగా అయింది. కొద్ది మాటలు వాక్యంలో నుంచి నేను మాట్లాడాలని తలస్తూ ఉన్నాను. ఒక మంచి మాట ఏంటంటే, మనం ఏం చేసినా ప్రభువు మహిమ పొందాలి. మనం ఏం చేసినా ప్రభువు మహిమ పొందాలి, అది మొట్టమొదటి విషయం. కనుక ఈ కార్యక్రమం అంతట్లో ప్రభువు మహిమ పొందాలి అంటే వాక్యాన్ని హెచ్చించాలి, వాక్యాన్ని మనం ఘనపరచాలి. మొట్టమొదటిగా వాక్యాన్ని చెప్పబోయే ముందు ప్రేమతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవ సేవకులు పురుషోత్తమ చౌదరి గారు, అలాగే సునీత గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా. ఇక 2వ విషయం, చర్చి చాలా బాగా కట్టారు, చాలా చక్కగా ఉంది. నూతనంగా చేసిన పనులన్నింటినీ కూడా మేము కూడా వాట్సప్, ఫేస్బుక్ ద్వారా చూస్తూనే ఉన్నాం. ఈ కింద టైల్స్ వేసే దగ్గర నుంచి ఏమి పైన సీలింగ్, ఇవన్నీ సందర్భానుసారంగా చూపిస్తూనే వస్తున్నారు. మేము చూస్తూనే వచ్చాం. అవి కూడా ఇంత సుందరంగా, చక్కగా, అందంగా ఈ చర్చి నిర్మించబడ్డానికి చాలా చక్కని మంచి ఆలయం దేవుడు మీకు ఇచ్చినందుకు నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అందుకు మరి ఈ పని అంతటినీ చక్కగా దగ్గరుండి జరిగించిన దైవ సేవకులు వారి ప్రయాస ప్రభువు వ్యర్థం చేయడని నేను మరొకసారి నమ్ముతూ ఉన్నాను. పుట్టినరోజు బాయ్ కూడా ఒక చిన్న మాట చెప్పాలి నేను. మరి బాయ్ ఆయన కనబడట్లేదు నాకు. పుట్టినరోజు బాయ్ కూడా కొంచెం ఎదురికి రావాలని నేను ప్రేమతో పిలుస్తూ ఉన్నాను. నన్ను ఎదురికి రావాలి. మిమ్మల్ని బ్లెస్ చేయడానికే కదా మేము వచ్చాం. 2 మాటలు మీతో కూడా మాట్లాడాలని నేను తలస్తూ ఉన్నాను త్వర త్వరగా. ఇకపోతే గతించిన కొన్ని దినాలు క్రితం దైవ సేవకులు మా దగ్గరికి వచ్చారు. అప్పుడు మా అబ్బాయి ఎబ్నేజరు ఇక్కడ లేరు. అయినప్పటికీ కూడా వారు నాకు వారి గురించి చెప్తారు, కానీ నేను చూడడం అది మొదటిసారి. వారు మా సంఘానికి వచ్చారు, మంచి వాక్యం కూడా చెప్పారు. మీకు ఇంత మంచి వాక్యం చెప్పగలిగిన దైవజనుడిని దేవుడు ఇచ్చినందుకు నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా మంచి విషయం. ఈ రాత్రి త్వర త్వరగా 5 ముక్కలు 3 మాటల్లో నేను ఒక చక్కని గ్రీటింగ్స్ లాగా చక్కగా 4 మాటలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 17వ అధ్యాయము 27వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడి ఉండును. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పండి, దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ చదువుకున్నాం. మీ అందరికీ కొంత వాక్యం తెలుసు. క్రీస్తు ప్రభువుని గురించి మీకు పరిచయం చేయవలసినటువంటి అవసరత లేదు, ఎందుకంటే మీరందరూ ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు. ఇక్కడున్నటువంటి
వాక్య భాగం ఒక చరిత్ర గ్రంథములో ఉన్నటువంటి వాక్య భాగం. ఈ రాత్రి ఇది కృతజ్ఞత కూడిక. బైబిల్లో అందరికంటే ఎక్కువ కృతజ్ఞత చెప్పినటువంటి వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి, దేవునికి స్తోత్రం. దావీదుని మించి స్తుతించిన వ్యక్తి బైబిల్ ఎవరు లేరు అండి. అంత గొప్ప వ్యక్తి దావీదు. ఒక చిన్న దీన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఒక కుటుంబంలో, ఒక పల్లెటూరులో ఒక తండ్రికి 8వ కుమారుడిగా పుట్టినటువంటి వ్యక్తి. వసుద అతని కుటుంబంలో అతడు చేసే పని గొర్రెల కాపరి. గొర్రెల కాపరిని దేవుడు ప్రేమించి, దేవుడు అతన్ని కోరుకుని ఇశ్రాయేలీలకు రాజుగా ఉండుటకు అతనిని అభిషేకించను. దేవునికి స్తోత్రం. అభిషేకించను. అతని మొట్టమొదటి పని గొర్రెల కాపరి. దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. మీకు ఒక మంచి మాట చెప్పాలి, సేవకునికి ఆస్తి డబ్బు కాదు అండి. సేవకునికి ఆస్తి వెండి బంగారాలు కాదు అండి. సేవకునికి ఆస్తి చదువు మాత్రమే కాదు అండి. సేవకునికి ఆస్తి జ్ఞానం కాదండి. ఇవన్నీ లేకపోయినా దేవుని పిలుపు ఉంటే దేవుడు గొప్పగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. పిలుపు కావాలి. పిలుపు. నాకు ఏదైనా తగ్గుతుంది అండి, నాకేదైనా కష్టం వస్తుందండి, నాకేదైనా ఇబ్బంది కలుగుతుంది అండి, నా దగ్గర డబ్బులు లేవండి, నన్ను పిలిచిన వాడిని అడుగుతా. నేను మిమ్మల్ని అడగను. ఎవరిని అడుగుతా? నన్ను పిలిచిన వాడు ఉన్నాడు, ఆయన్ని అడుగుతా. పిలుపు. సేవకునికున్న మొట్టమొదటి ఆస్తి ఏమిటంటే పిలుపే. ఆ పిలుపులోనే అన్నీ ఉన్నాయి. పిలుపులోనే అన్నీ ఉన్నాయి. ఆ మధ్య ఎవరో మాట్లాడుతూ చెప్పారు, నాకైతే అంత పెద్ద తెలియదులే, ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ టికెట్లోనే భోజనం ఖర్చు కూడా దాంట్లోనే ఉంటుందంట. టికెట్స్ దాంట్లోనే, ఆ కాఫీ లేకపోతే ఆ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయంట. నాలాంటి తెలియని ఒక వ్యక్తి పైకి ఎక్కి అవి ఇస్తూ ఉంటా అన్నాడంట, డబ్బులు ఇస్తానని. అబ్బా డబ్బులు ఇవ్వ అవసరం లేదు, నీ టికెట్లోనే ఇవన్నీ ఉన్నాయి. ఒక సేవకుని యొక్క పిలుపులోనే అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి కానీ క్రమేపీ దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని ఒకే రోజు గొప్ప వ్యక్తిగా చేయడు. ఇంకా మాట చెప్పాలి, గొప్ప వ్యక్తిగా అయిన సేవలేవి నిలబడవు. ఒకే రోజు గొప్పగా అయిన సేవలేవి నిలబడవు అండి. నిలబడవు. లోకంలో మాట్లాడుతూ అంటారు కదా, దీనికి మధ్యలో వచ్చింది, దీనికి వయ్యారం ఎక్కువరా అనరు అంటారు కదా. అలాగే కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి, కష్టపడి వచ్చిన సేవ వేరుగా ఉంటుంది. ఏదో ఒక రీతిగా ఏదో ఒకటి తొక్కుకుంటూ ఇతరులని తొక్కుకుంటూ ఎదరికి వచ్చిన సేవ వేరుగా ఉంటుందండి. ఆ సేవే వేరుగా ఉంటుంది. ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. అది ఎవరైనా కానీ మొట్టమొదట ఒక వ్యక్తికి పిలుపు. దావీదుకి ఏముంది? పిలుపు ఉంది. ఏముంది? దావీదుకి పిలుపు ఉంది. అదే అతని ఆస్తి. దావీదుని దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత క్రమేపీ గొప్ప చేశాడు. క్రమేపీ సాధ్యమైనంత మట్టుకు కొంతమంది దేవునిలోకి వచ్చి రెండో రోజే గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటారు. దేవుడు అప్పుడు ఎప్పుడు అలా చేయడు. బైబిల్లో ఒక మాట రాసిన చూడండి మీరు, ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాను. ఎట్లా పలకండి? ఎట్లా? అక్రమము అక్రమముగా కాదు, క్రమక్రమముగా అని. క్రమక్రమముగా దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని క్రమక్రమముగా అభివృద్ధి పరుస్తాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తాడు. మనం ఆతృత పడుతున్నా, తొందర పడుతూ ఉన్నా, కంగారు పడుతున్నా దేవుడు కంగారు పడ్డు. తను ఎక్కడ ఎప్పుడు ఎలా ఎక్కించాలో అక్కడ వరకే ఎక్కిస్తాడు. అలా నెమ్మదిగా ఒక్కొక్కటి నడిపిస్తాడు, బలపరుస్తాడు. కనుక దేవుడు ఎప్పుడు క్రమపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. కష్టాలు లేని సేవ సేవే కాదు. చెప్పండి, కష్టాలు లేని సేవ సేవే కాదు. ప్రారంభం ఎవరి జీవితంలో అయినా కష్టమే ఉంటుంది. కష్టం ఉంటుంది. మోకాళ్ళ అనుభవం, విశ్వాస జీవితం, ఒక పూట భోజనం, కొన్ని దినాలు భోజనం లేని స్థితి ఉండి ఉండవచ్చు, దీన స్థితి ఉండి ఉండవచ్చు, ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. 10 ఏళ్ళకెళ్తే తిరిగి ఎక్కడ ఆ ఉన్న వ్యక్తులు పట్టించుకోకపోవచ్చు.
కొంతమంది మంచి నీళ్ళే ఇవ్వకపోవచ్చు, చెప్తున్న సువార్త పట్టించుకోకపోవచ్చు, అనేకమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఆ పిలుపుని నమ్ముకుని పిలుపుని చేత పట్టుకుని ప్రార్థనతో ఆ పరిచర్య ప్రారంభించబడద్ది. దేవునికి స్తోత్రం. ప్రారంభించబడది. ఈ రోజుల్లో ఉన్న ఈ రోజుని సేవకొచ్చేటటువంటి సేవకులు, ఈ రోజుల్లో సేవకొచ్చే సేవకులు వస్తూనే కారు వేసుకుని రావాలని తలస్తున్నారు. వస్తూనే కారు వేసుకుని రావాలని తలస్తున్నారు. వాళ్ళకి దేవుడు ఇచ్చే అనుభవం రుచి చూడట్లేదు. దేవుడు అన్నిటినీ రుచి చూపిస్తాడు. నా సేవా అనుభవం 35 ఇయర్స్. నేను 35 సంవత్సరాలైన సేవకొచ్చి, మన జీవితంలో ఎప్పుడు కూడా పిలుపు అనేది చాలా ప్రాముఖ్యం. పిలుపు ఉంటే, దేవుడు నిజముగా పిలిస్తే అరణ్యములైన సేవిస్తాడు. ఆమేన్. అరణ్యములైన ఇస్తాడు. ఆయన అరణ్యములో ఆహారాన్ని పుట్టించగలడు. అంతే. ఆయన పిలుపు అనేది ఉంటే, నిజముగా ఆయన్ని పిలిస్తే, ఆయన్ని నడిపిస్తూ ఉంటే, కొన్నిసార్లు పడిపోయినా, ఒకవేళ దీనస్థితికి వెళ్ళిపోయినా, నీ చేతిలో డబ్బు లేకపోయినా, నీ దగ్గర ఆధారం లేకపోయినా, అటు ఇటు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఏమీ లేకపోయినా, ఎవరు ఇవ్వకపోయినా, నీ చేతులు బలపరచు దేవుడు నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉంటాడు. ఎప్పుడు విశ్వాస సేవకుడు ఎప్పుడు కూడా ఏమనుకోకూడదు అంటే, నేను ఒంటరి వాడిని అనుకోకూడదు. ఎందుకని, నిన్ను పంపించిన వాడున్నాడు, నిన్ను పిలిచిన వాడున్నాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని మొదటి కొరింథీ పత్రిక 1:9 కనబడుతుంది. దేవునికి స్తోత్రం. నమ్మదగిన వాడు. చాలాసార్లు మనుషులు అనుకుంటారు, అయ్యగారు మమ్మల్ని నమ్ముకుని వచ్చాడని. మిమ్మల్ని నమ్ముకుని వస్తే 3 రోజులు బాగానే ఉంటారు, 4వ రోజు బాగోరు మీరు. మిమ్మల్ని నమ్ముకుని వస్తే 3 రోజులు ప్రేమగా చూస్తారు, 4వ రోజు ప్రేమగా చూడకపోవచ్చు. మిమ్మల్ని నమ్ముకుని వస్తే 4వ రోజు సామాన్లు వేసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. మేము మిమ్మల్ని నమ్ముకుని రాలేదు. ఎవరు నమ్ముకుని వచ్చాం? పిలిచిన వాడిని నమ్ముకుని వచ్చాం. దేవునికి స్తోత్రం. పిలిచిన వాడిని నమ్ముకుని వచ్చాం. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నటువంటి దినం, యాకోబు ఒంటరిగా ప్రయాణం చేస్తూ రాయి దగ్గరకు వచ్చి అరణ్యంలో పండుకుని, ఒంటరిగా ఉన్న ఆ రాయిని తలగడగా చేసుకుని, రాయి మీద నూనె పోసి అక్కడ ప్రార్థించి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఎందుకు చెప్పాడు తెలుసా? నేను ఒంటరిగా ఉన్నాను అనుకున్నాడు. కానీ దేవుడు అతనితో మాట్లాడుతూ చెబుతా అంటున్నాడు, ఒంటరివి కావు, నీ ఒక సైన్యానివి, నీకోసం కాపలా కాయడం కొరకు పరలోకం నుంచి నేను భూమి మీదకి దేవదూతల్ని దింపుతున్నా. వారు ఎక్కుతూ దిగుతూ ఉండిరి. ఒక దర్శనం కనబడుతుంది. ఆ దర్శనం యొక్క ఉద్దేశం కనబడుతుంది. ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి మొట్టమొదటి ఒక పద్ధతి ఏమిటంటే, సేవకుడు పిలుపు కలిగి ఉన్నప్పుడు అధైర్యపడవలసిన అవసరం లేదు. యెషయా మధ్యలోంచి చిగురు పుట్టును. ముద్దైపోయినా, అందరూ వెళ్ళిపోయినా, యోబులాగా భార్య తిరస్కరించిన, పిల్లలు బలహీనపరచబడిన, కుటుంబం అయిపోయినా, డబ్బులు అప్పైపోయినా, దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టువాడు కాడు. కనుక ఈ రాత్రి మొట్టమొదట మనం నేర్చుకోదగిన విషయం ఏమిటంటే, దావీదును గొప్ప చేసి ఉన్నత స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. 17:1 వచ్చేలాగా అందరికి తెలుసు, దావీదు దేవుని మందిరం కట్టడానికి ప్రోత్సహించాడని, దావీదు కుమారుడైన సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడని మొట్టమొదటిగా, అంతకుముందు డేరాలో దేవుని మందిరం ఉండేదని, ప్రత్యక్ష గుడారమును దేవుని మందిరముగా దేవుడు ఏర్పరిచి ఒక మందిరంగా సిద్ధపరచాడని మనకు తెలుసు. 17వ అధ్యాయంలోకి వచ్చేలేకి మొట్టమొదటి వచనంలో ఏం కనిపిస్తుంది అంటే, దావీదు నాతాను ప్రవక్తని పిలిపించాడు. దేవునికి స్తోత్రం. దావీదును నాతాను ప్రవక్తని పిలిపించి ఒక మాట చెబుతున్నాడు, ఇదిగో దేవుని మందిరం ఆ డేరాల మధ్యలో ఉంది, ఆ దేవుని మందిరాన్ని నేను కట్టించాలనుకుంటున్నానని. 17వ అధ్యాయము ఎండింగ్ వరకు మీరు చూస్తే దేవుడు దావీదు మాట్లాడుకుంటున్నారు. మన సందర్భం ఏంటో తెలుసా? నా మాటలు నేను మీకు అంత మాటలు మొత్తం వివరించే ఇవన్నీ నేను చెప్పను. మనకు అవసరమైన మాట మాత్రం నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను.
చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దావీదు దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా నేను దేవునికి ఒక మందిరం కట్టించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి ఒక మందిరం కట్టించాలనుకుంటున్నాను. నాతాను ప్రవక్తతో చెప్పినప్పుడు ప్రవక్త దేవునితో ప్రార్థించి చెప్పి దావీదుతో చెబుతూ వచ్చాడు. వచ్చిన తర్వాత దావీదుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. మన టాపిక్ ఇప్పుడు రెండు వాక్యాలకి 27వ వచనం జాగ్రత్తగా 27వ వచనం జాగ్రత్తగా చదవండి. 27వ వచనం 25వ వచనం దేవా నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు కనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. యెహోవా నీవు దేవుడివయ్యుండి నీ దాసునికి మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు తెలుసా దేవుడు? ఏమన్నాడు తెలుసా? దావీదు నువ్వు నా కొరకు ఆలోచిస్తున్నావు, నేను నీ కొరకు ఆలోచిస్తావు. ఆమేన్. ఏమంట, చాలాసార్లు మీ జీవితంలో మీరు గమనించారు, ఎప్పుడైనా గమనించండి, మనం ఎప్పుడైతే దేవుని కొరకు ఆలోచిస్తామో దేవుడు మన కొరకు ఆలోచిస్తాడు. మన కొరకు ఆలోచిస్తాడు. మన కొరకు ఎప్పుడు మనం ఆలోచించుకుంటామో దేవుడు మన కొరకు ఆలోచించడండి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇతరులు మన కొరకు ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి మనం ఏం చేయాలని ఆలోచిస్తాం. అవునా? అవును. దావీదు ఎప్పుడు కూడా ఒక స్థితికి వచ్చిన తర్వాత, ఒక పరిస్థితికి వచ్చిన తర్వాత దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడంట. మనకే విశ్వాసులు చెప్పండి, మనకే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరు గుర్తొస్తారు? వ్యాపారం అభివృద్ధి పొందిన తర్వాత ఎవరు గుర్తొస్తారు? చదువుకునే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరు గుర్తొస్తారు? ఇల్లు కట్టుకున్న తర్వాత ఎవరు గుర్తొస్తారు? దావీదు అలాంటి వాడు కాదండి. దావీదు అలాంటి వాడు కాదు. దాటొచ్చిన తర్వాత మర్చిపోయేవాడు కాదు. దావీదు అంటాడు అద్భుతమైన మాట, అద్భుతం, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించదను. అయ్యా నేనేం చేయగలనయ్యా నీకోసం, నేనేం చేయగలనయ్యా అంటాడు. అంత మాత్రమే కాదు, నీకు ఒక మందిరం కట్టిస్తానని చెప్పినప్పుడు దావీదు మనస్సు ఎరిగినటువంటి దేవుడు, దావీది మనస్సును ఎరిగినటువంటి దేవుడు దావీదికి ఒక ప్రామిస్ చేశాడు. దేవునికి స్తోత్రం. లాస్ట్ ఆఖరి మాట ఏం చేశాడు? ప్రమాణము చేశాడు. ప్రమాణం, ప్రమాణం ఏంటా? ప్రమాణం, నీకు ఆస్తి ఇస్తానయ్యా, నీకు అంతస్తి ఇస్తానయ్యా, డబ్బు ఇస్తానయ్యా. నో, కాదు. నువ్వు కూర్చున్నావే కుర్చీ మీద, నాన్నగారి పేరేంటి? ఏదన్నారు నాన్నగారి పేరు? మోక్షానందం గారు కూర్చున్నారే కుర్చీ మీద, ఆ కుర్చీ మీద నిన్ను కూర్చోబెడతా. దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవునికి స్తోత్రం. నేను మోక్షానందం గారికి దేవుడను, పురుషోత్తమ చౌదరి గారికి దేవుడను, విశ్వాసపు చౌదరికి కూడా దేవుడను. దేవునికి స్తోత్రం. నేను నీ తరము దాటిన నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. ఇంకేం కావాలి? నీ పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పే మాట కంటే లోకంలో తల్లిదండ్రులకి ఇంకేం కావాలి? ఏం కావాలి? దావీదు బ్రతికుండగానే, దావీదు క్షేమముగా ఉండగానే దావీదుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీ సంతతి అయినటువంటి నీ బిడ్డలు నువ్వు కూర్చున్నటువంటి కుర్చీ మీద నీ తరతరముల వరకు నేను కూర్చోబెడతా. ఆమేన్. చాలయ్యా. అందుకే దావీదు అంటాడు, ఈ మాట చాలు నాకు, ఈ మాట చాలు, ఇంతకంటే గొప్పది నాకేది వద్దయ్యా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం, ఎంత అద్భుతమైన మాట. ఇంతకంటే గొప్పదేది నాకు వద్దు. ఈరోజు విశ్వాసులైనటువంటి వ్యక్తులు కానీ, సేవకులైన వ్యక్తులు కానీ, మన పిల్లలకు ఆస్తులు అంతస్తులు గొప్ప పరిస్థితుల కంటే నీ బిడ్డలు నా సన్నిధిలో నిలుచుట గొప్ప భాగ్యమని ఎంచుట గొప్పది. ఎందుకంటే ఆస్తి ఇంకొకటి లేదు. ఒకవేళ కష్టాలు ఉన్నాయి, చాలాసార్లు అనుకుంటాం
నేను మా అబ్బాయి సేవకు వచ్చేటప్పుడు అనుకున్నా నేను పడినాడు కష్టాలు పడకూడదని. నేను పడిన కష్టం వాడు పడకూడదు, నేను చూసిన సమస్యలు వాడు ఎదుర్కోకూడదని. మనం అనుకున్నా మనం చేసే పని దేవాది దేవుని దగ్గర పని. ఈ పని దొరకడం మామూలు వ్యక్తులకి అంత అయ్యే పని కాదు. దేవునికి స్తోత్రం. అయ్యే పని కాదండి. ఒకవేళ మీరు అనుకుంటారేమో 6 మంత్స్ ట్రైనింగ్, ఒక 6 సంవత్సరాలు ట్రైనింగ్ కాదు. అవన్నీ యాడ్ చేసుకోవడానికి తప్ప దేవుని పిలుపు అనేది మొట్టమొదటిది. దేవునికి స్తోత్రం. మనం పని ఎలా చేయాలో నేర్చుకోవడానికి అసలు పిలిచినవాడు ఒకటి ఒక ట్రైనింగ్ ఇస్తాడు. ఈ ట్రైనింగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఇది జరుగుతుంది మనం అనుకుంటాం ఒక 6 సంవత్సరాలు సేవ 10 సంవత్సరాలు చేసిన తర్వాత అనిపిస్తుంది ఇంకా మనం చేయలేము, అయిపోయింది మన పని అని. కంప్లీట్గా అయిపోయిన తర్వాత అంటాడు దేవుడు ఇంకోటి గట్టి అంటాడు. మళ్ళీ వదిలేసి అయ్యా నిన్నే కదా ముగించాను, అప్పులు బొప్పులు నిన్నే కట్టాను, అయిపోయింది పరిస్థితి ఇది కదా, నా పరిస్థితి ఇదేనే. లేను అంటాడు. దేవుడు భక్తునితో మాట్లాడుతూ అంటున్నాడు, నీకు నువ్వు నడవలసింది ఇంకా చాలా ఉంది, నువ్వు ఆ రొట్టె తిని అది తాగు, బయలుదేరు అంటున్నాడు. ఆయనకి అప్పటికే ఆయాసం వచ్చి అయిపోయింది, అమ్మాయి నా పని అయిపోయింది అని. లేదు ఏలియా నువ్వు బయలుదేరు నీకు ఒక పని ఉంది. అక్కడ బైబిల్ రాశారు శక్తికి మించిన పని. దేవునికి స్తోత్రం. ఏ పని? శక్తికి మించినటువంటి పని. శక్తికి మించిన పని. చాలాసార్లు మన జీవితంలో అనుకుంటా కూర్చుని సేవ కొన్నిసార్లు మీరు అనుకుంటారు సేవకుడు ఏ కష్టాలు ఉండరు. కొన్నిసార్లు మనసులో చాలా వేదనగా అనిపిస్తుందండి. నాకీక ఆశలు లేవాను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నాకీక ఆశలు లేవాను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలు దిశల నన్ను భయమా భారింప నా పక్షమందుంటివే, నాకభయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా దేవునికి స్తోత్రం. పార్టీకి చెప్పినట్టు చెప్పకండి, దేవునికి చెప్పినట్టు చెప్పండి. దేవునికి స్తోత్రం. పార్టీకి ఎప్పుడు స్లోగా చెప్తారంటే అందాల్సింది అందకపోతే స్లోగా చెప్తారు, అవునా? మీకు అందాల్సింది దేవుడు అందించాడా లేదా? మరి గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. రైట్, ఇది మొట్టమొదటి విషయం. చాలాసార్లు కుంగిపోయిన దినాలు ఉంటాయి, చాలాసార్లు బలహీనపరచబడినటువంటి దినాలు ఉంటాయి, చాలాసార్లు ఇక వద్దు ఈ బైబిల్ మూసేసి ఏదో విశ్వాసంతో అలా బ్రతికేస్తే చాలు అనుకుంటాం. కానీ దేవుడు ఒప్పుకోడు కదా. ఇంకొక సీక్రెట్ ఉంది, ఎవరు చేస్తానంటారో వాళ్ళని దేవుడు వద్దు అంటాడు, ఎవడు చేయలేనంటాడు నువ్వు చెయ్యి అంటాడు. అది కదా ఇక్కడ పెద్ద ప్రాబ్లం. ఇక్కడ జరిగేది నా దగ్గర టాలెంట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను బాగా చదువుకున్నాను, ఇంత అది చేయగలను అని అన్నవాడితో అంటాడు, నువ్వు వద్దులే నువ్వు ఆగు అంటాడు. అయ్యా నా దగ్గర ఏమి లేదయ్యా, నువ్వేరా. అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, పర్వాలేదు నువ్వేరా. దేవుడు కోరేది అదే. దేవుడు దావీదుతో మాట్లాడుతూ అంటాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. నువ్వు లేక దావీదు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటికీ, ఒకవేళ నువ్వు నా దగ్గరికి మహిమలోకి చేర్చబడినప్పటికీ నీ పిల్లల్ని నేను విడిచిపెట్టను. ఆమేన్. అబ్బా ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం చెప్పండి మీరు. మన మీ పిల్లల్ని ఎవరైనా నువ్వు పోయిన తర్వాత కూడా నేనే చూసుకుంటానని అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటారా? అబ్బా ఎవరు అనరండి. వాక్యం సెలవిస్తుంది అండి. దావీదుతో దేవుడు ప్రామిస్ చేశాడు. దేవుడు మాటిస్తే చేస్తాడా చేయడా? మనుషులు మాటిస్తే తప్పుతారు, భార్య మాటిస్తే తప్పొచ్చు, భర్త మాటిస్తే తప్పొచ్చు, సహోదరుడు మాటిస్తే తప్పొచ్చు,
అన్నదమ్ముల ఆస్తి కొరకు మాట తప్పొచ్చు. ఒకవేళ తెలిసిన వ్యక్తి మాట ఇస్తే డబ్బులు ఇస్తానని ఇవ్వకపోవచ్చు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక మాట ఇస్తే తప్పేవాడు కాడు. దేవునికి స్తోత్రం. చెప్పిన పని డబ్బు లేకపోయినా జరిగించగలిగిన ఏకైక వ్యక్తి ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఒకడే ఒకడే. అద్దురుపాయి కూడా లేకపోయినా, అద్దురుపాయి కూడా లేవు. ఒక చిన్న స్టోరీ చెప్తా. సేవలో బోళ్ళు ఉంటాయి. అయ్యగారి నాటి కూడా బోళ్ళు చెప్తారు. ఎవరు పడి ఎవరో ఒకరు విశ్వాసంలో బలహీనపరచబడి, వాళ్ళ విశ్వాసం వాళ్ళ బలహీనపరచబడింది. కొన్నిసార్లు విశ్వాసుల్ని ప్రేమించాల్సిన దానికంటే ఎక్కువ ప్రేమిస్తాం. అది విషంగా మారుద్ది. ప్రేమించాల్సిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తాం. కొంతమంది విశ్వాసులుగా చూస్తాం, కొంతమంది కుటుంబస్తులుగా చూస్తాం. ఆ కుటుంబస్తుల్ని చూసినటువంటి వ్యక్తులు అర్థం చేసుకోకపోతే అక్కడి నుంచే విషం మొదలవుతుంది. మీరేంటి, మేమేంటి, మీరెంత, మేమెంత, మా స్థితి ఎంత, మీ స్థితి ఎంత అనే వస్తుంది. అది స్టార్టింగ్లో రాదు. మనతో భోజనం చేసేటప్పుడు రాదు, మనతో కూర్చున్నప్పుడు రాదు, మనతో నెత్తిమీద చేయి పెట్టుకున్నప్పుడు రాదు, మనతో వంగి వందనాలు అనేటప్పుడు అనిపించదు. ఒక స్థితికి వచ్చేసిన తర్వాత, పరిస్థితికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది. నువ్వెంత, అసలు ఆయన ఏంటి, అసలు ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరు అయింది, ఎక్కడి నుంచో వచ్చేటప్పుడు రెండు బట్టలు పట్టుకుని వచ్చాడు ఇక్కడికి అని. మేమన్నా రెండు బట్టలు పట్టుకు వచ్చాం, అబ్రహాం అది కూడా పట్టుకుని రాలేదు. దేవునికి స్తోత్రం. బైబిల్లో మా ముందు నడిచిన వారందరూ ఏం పట్టుకుని రాలేదండి. ఏం పట్టుకున్నా, ఒంటి చేత్తో వచ్చారు, ఒంటి చేత్తో వచ్చారు. కనుక వాళ్ళకంటే మేము గొప్పవారు ఏమి కాము మొట్టమొదట. సరే, వాళ్ళు విశ్వాసంలోకి వచ్చాడు, బలహీనపరచబడి వెళ్ళిపోతున్నారు. సంఘంలో వచ్చి వెళ్ళిపోతూ 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 పక్క విశ్వాసులతో మాట్లాడుతూ చెప్ప అన్నారంట, మంచి విశ్వాసుల్ని మమ్మల్ని అయ్యగారు పోగొట్టేసుకున్నాడు, నెలకు 3,000 దశమ భాగం ఇచ్చేవాళ్ళం మేము. ఎంత? నెలకి 3,000 దశమ భాగం. నిజమే, దశమ భాగం ఇచ్చా. నెలకి 3,000 దశమ భాగం ఇచ్చాను. మంచి 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 వ్యక్తుల్ని పోగొట్టుకున్నాడు, ప్రతీ నెల దశమ భాగం ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోయారండి. దేవునికి ఇచ్చే దశమ భాగం 3,000 ఆగిపోయింది. ఒక నెల అయిపోయింది, రెండో నెల అయిపోయింది, మూడో నెల అయింది. ఈ మాట నాకు వినబడుతుంది. ఏమని, మంచి వ్యక్తులు మేము పోగొట్టుకున్నాడు అయ్యగారు, మేము ఎప్పటికప్పుడే 3,000 ఇంటికి చక్కగా దశమ భాగం తీసుకొచ్చి కట్టుకట్టి ఇచ్చేవాళ్ళు. 3 నెలలు దాటిన తర్వాత ఒక వ్యక్తి విశ్వాసి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుడు 6,000 పంపిస్తున్నాడు. ఆమేన్. ఏమండి అని, 6,000. దేవుని మహిమార్థమై చెప్తున్నాను. ఎక్కడో ఉన్న ఈరోజు నాకు కూర్చు, నేను నా దగ్గర నేను నా దగ్గరే నేను కూర్చుంటే 10,000 కూడా ఫోన్పే చేసేవాళ్ళు ఉన్నారు. నెల వచ్చేలేక 10,000. దేవుని మహిమార్థమై తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. రైట్. దేవుడు పంపిస్తున్నాడు. చెప్పండి, దేవుడు పంపిస్తున్నాడు. దేవుడు వాళ్ళేమనుకున్నారో తెలుసా, 3,000 లేకపోతే ఇంక ఈయనేమి చేయలేడు, ఆటోమేటిక్గా కిందికి దిగజారిపోతారని. నో, దేవుడు అలా ఎప్పుడు చేయడండి. దేవుడు మనతో ఉన్నప్పుడు ఎప్పుడు చేయడు. ఇంకో మాట చెప్పాలి, ఒకవేళ అలాంటి వ్యక్తులు వెళ్ళిపోయినా, విశ్వాసంలో బలహీనపరచబడిన, దైవజనుడు పోల యాంగిచ్చు గారు మంచి మాట అంటాడు, ఆయన పెద్ద మందిరం కడతాకుంటే చాలామంది విశ్వాసులు వెళ్ళిపోయారంట. వాళ్ళు మరలా తిరిగి ఆ మందిరంలోకి రావడానికి సిగ్గుపడ్డారంట. ఆ మందిరం ఆయన విశ్వాసంతో ఆ మందిరం కట్టేసిన తర్వాత వాళ్ళు ఆ మందిరంలోకి రావడానికి సిగ్గుపడ్డారంట. ఎంత గొప్ప మంచి విశ్వాసం అండి. దేవునికి స్తోత్రం. దావీదంటే అందరూ చక్కగా ఒక మాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చప్పట్లు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన నోర్లు మెదపండి. వేలాది నదులంతా విస్తరి
తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా చేత పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా చేత పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారము పడదాం ఏమి చెల్లిందునో, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందునో. ఆమెన్, హల్లెలూయా. దావీదు అంటాడు, నా కుటుంబం ఏ పాటిదయ్యా, మాది గొర్రెలను కాసుకునే కుటుంబం, వాళ్ళందరూ ఎవరైనా పారం గుడ్డలు లేని ఇంట్లో ఉండేవాళ్ళు, ఎంతమంది తిన్నారు కోడి నాటుగుడ్లు తిన్నవాళ్ళు చేయి పైకి ఎత్తండి. గుడ్డు తిన్నవాడిని నాటుగుడ్డు కాదు, ఇంట్లో ఆరుగురు ఉంటే ఆరుగుడ్లు వండుకోవడానికి కుదరక మూడు గుడ్లు వండి ఆరుగురికి పంచేవాళ్ళు తల్లిదండ్రులు. అయ్యా అరగుడ్డు ఏడుగురు 8 మంది ఉండేవాళ్ళు ఇంట్లో, కోడి గుడ్లు ఎలా వచ్చాయి, పక్క వాళ్ళు ఎవరు అమ్మేవాళ్ళు కాదు, ఎవరి గుడ్లు ఆడలియే. అమ్మ మూడు గుడ్లు వేసి ఆరుగురి పంచేది, అరే ఇది చెక్క మీ నాన్నకు చెక్క అని. ఇప్పుడు రోజు చికెన్ తిన్నా తృప్తి లేదనుకోండి జనానికి, అది వేరే విషయం. వాక్యం, దావీదు తన స్థితిని మర్చిపోయిన వాడు కాదు. దావీదు అంటాడు, నేను 8వ వాడిని, నా కుటుంబం ఏ పాటిదయ్యా. మా ఇల్లే మేమేమనుకున్నారండి, మా ఇంటి పేరు అంటే కొంతమంది ఈ ఊర్లో కనుక కొద్ది ఎక్కువ మంది ఆ ఇంటి పేరు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎవరు ఆపలేము, వాళ్ళని ఎవరు ఆపలేవు అంటారు. అంతా మా ఊరు వాళ్ళంతా బాగోళ్ళే, అలాంటి వాళ్ళతో మీరు చెప్పండి, మీ ఊరు వాళ్ళంతా మీ వాళ్ళే కదా, దేవుడు మావాడు అని చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవుడు మావాడు అది చెప్పండి ముందు ముఖ్యమైన విషయం. ఆయన ఎవరు అన్నారు మా పలానా పలానా గెలవాలి, ఏది గెలవాలని ఆయన ఆజ్ఞాపించాలి, అక్కడ ఆజ్ఞాపించకుండా పని అవ్వదు. నువ్వు జెండా పట్టుకున్నా కింద తిరిగినా పైన తిరిగినా ఒకవేళ నువ్వేదో ఓటేసావని నువ్వు గెలవాలనుకున్నా అవ్వదు, ఎవరు చెప్పాలి, దేవుడు చెప్పాలి, దేవుడు ఆజ్ఞాపించాలండి, అధికారము యెహోవా ఇచ్చినది, అది మనం చెప్పేది కాదు. కనుక దావీదు దాచుకునేవాడు కాదు, దావీదు తన ఉన్న స్థితిని చెప్పేశాడు. అయ్యా నా కుటుంబం, బైబిల్ ఆ అధ్యాయంలో ఎన్నిసార్లు వాడాడో తెలుసా, నా కుటుంబము ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని. చాలా దీనస్థితిలో పుట్టిన వ్యక్తిని అయ్యా, కుటుంబంలో 8వ వ్యక్తిని, దీనస్థితి నాది. నువ్వు నా సంతతికి ఇట్టి మాట ఇచ్చినందుకు మీకు చాలా వందనాలు. ఆఖరి మాట 2 మాటల నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, మనం దాటిపోయినా మన పిల్లలు దాటిపోయినా, పిల్లలు దాటిపోయినా ఒక విశ్వాస వీరుడు స్థాపించిన పరిచర్య అన్నటికీ ఆగిపోదు. దేవునికి స్తోత్రం, ఆగదు. ఇంకొక లాస్ట్ మాట, పుల్లను నిలబెట్టి కూడా దేవుడు పరిచర్య చేయగలడు. దేవునికి స్తోత్రం. కనుక విశ్వాసపు చౌదరి అధైర్యపడవలసిన అవసరత లేదు. కారణం ఏంటంటే తను చేసే ప్రార్థన ఒకటే కాదు, తన పితరుల ప్రార్థన కూడా తన మీద ఉంది. పితరులకి దేవుడిచ్చినటువంటి ఒక చక్కని మంచి మాట ఉంది, నేను నిన్ను దీవిస్తా, నీ పిల్లల్ని దీవిస్తా, నీ పిల్లల పిల్లలను దీవిస్తా. బ్లెస్సింగ్, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప, లెక్కలేనంత ఆశీర్వాదం. ఇంకొక చిన్న మాట చెప్పాలి, నేను కూడా సేవకుడిని కనుక మా బ్యాక్గ్రౌండ్ అంత కాదు కనుక నా పిల్లలు సేవకు వచ్చారు కనుక సేవలో ఎంత కష్టం ఉంటుందో అంత ఆనందం కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంత దేవుడు ఆ దేవుడు చేసే కార్యాలు చూసినప్పుడు అనిపిస్తుంది ఎంత కష్టం ఉంటుందో అంత సంతోషం కూడా ఉంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు ఏలియా గారిని కాగితో పోషించాడు కానీ
కొన్నిసార్లు అనిపిస్తుంది మన పిల్లల్ని కూడా దేవుడు కాకిని పంపించి ఏం చేస్తాడు, పోషిస్తాడు. కిటికీ దగ్గరికి వచ్చి కాకి కావు 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 అంటది. విశ్వాసం ఉన్నవాళ్ళకి మీకు కాదులే, విశ్వాసం ఉన్నవాళ్ళకి ఆ కాకి కనబడద్ది, మీకు కనబడదులే. కాకి మెతికి లేని వాళ్ళకి ఏం కనిపిస్తుందిలే, కానీ విశ్వాసం ఉన్నవారికి ఆ కాకి కనబడద్ది కిటికీలో వచ్చి. అది చాలాసార్లు నా జీవితంలో దేవుడు ఏం చేశాడు అనేది వాళ్ళకే అర్థమవుద్ది. నిజమే, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఎత్తు పొలాలు ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇంకొక మాట కూడా విశ్వాస చౌదరి వినడానికి, ఆ పిల్లలు కూడా వినడానికి, ఆ ముగ్గురు పిల్లలు కూడా వినడానికి, నా వరకు నేను చిన్నగా మా నాన్నగారు చిన్నగా చదివించారు, డిగ్రీ చదువుకున్నాను, తెలుగులో చదువుకున్నాను, అంత పెద్ద నాకు తెలియదు, ఏదో కొంత పరిచయం చేశా. నేను ఎప్పుడు కోరుకుంటాను, ఎప్పుడు ఇప్పుడున్నటువంటి తరంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మా పిల్లలు, నా కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, వీళ్ళు చేసే పరిచయం ఎంత, ఇక నుంచి అందరు, నేను ఎప్పటి నుంచి పునాది అనేది ఒకటి నియమించాం. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, రాబోయే వాళ్ళు కానీ, పుట్టబోయే పిల్లలు కూడా 3 లాంగ్వేజెస్ మాట్లాడాలి, అది మా నిబంధన 3. ఆల్రెడీ ఇప్పటికే మేము ఇంగ్లీష్ సర్వీస్ ప్రారంభించాం. మా అబ్బాయి ఇంగ్లీష్ సర్వీస్ చేస్తాడు, మా అమ్మాయి కూడా ఇంగ్లీష్ చేస్తుంది, ఇంగ్లీష్ ఆరాధన. నేను మన విశ్వాసపు చౌదరికి చెప్పే మంచి మాట ఏంటి, రాబోయే తరాన్ని లీడ్ చేసే అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రాబోయే రోజులు మామూలుగా ఇంతకుముందు అందరూ కొంచెం ఇంగ్లీష్ మీద చదువుకునేవాళ్ళు, ఇప్పుడు జగన్ గారు వచ్చేవాళ్ళు అందరూ ఇంగ్లీష్ మీద, రాబోయే తరానికి ఒక గొప్ప ఒక మంచి పరిస్థితి కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఒకప్పుడు ఏం చదువుకోకపోయినా సేవకుడు అయ్యగారు అని గౌరవించాళ్ళు, ఇప్పుడు ఉన్నతమైన స్థితిని కలిగి ఉండాలి, వాళ్ళతో పోటాపోటీగా ఉండాలి, వాళ్ళతో కంటే అద్భుతంగా మాట్లాడగలిగిన స్థితి ఉండాలి. ఎబెనేజర్ గురించి ఒక మంచి మాట చెప్పాలి. మేము ఏలూరు టౌన్లో ఇంత లోపలికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది పల్లెటూరు వాతావరణం దిగి అనిపిస్తుంది. ఇక్కడ ఏలూరు టౌన్లో రైల్వే స్టేషన్, ఏలూరు మెయిన్ రైల్వే స్టేషన్ ఉంటుంది, రైల్వే స్టేషన్లో మెయిన్ మొత్తం ప్రాముఖ్యమైన రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ పక్కనే స్టేషన్, మాకు మేము ప్రేయర్ చేసే దగ్గర పక్క నుంచి ట్రైన్, ప్రతి ట్రైన్ వెళ్ళేది మాకు తెలుస్తుంది. పక్కనే ఒక పెద్ద హాల్, ఒక హాల్ ఉంది, హాల్లో ఇంగ్లీష్ తెలుగు సర్వీస్ జరిపిస్తున్నాయి ఇప్పుడు మాకు అనిపిస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందా అనిపిస్తుంది, అమ్మోది చాలా పెద్ద టౌన్గా అనిపించింది. దేవునికి స్తోత్రం. దేవుడు అక్కడ నిలబెట్టి ఒక పరిచర్య జరిగిస్తున్నాం, ఇంకా అది గొప్పగా కావాలని మేము కోరుకుంటున్నాం. దైవజనుల ప్రార్థన, మీరందరూ ఇంకా గొప్పగా ఉన్నతంగా ఉండాలి, సేవకునికి తోడ్పాటుగా ఉండాలి, విశ్వాసపు చౌదరిని ప్రేమించడం అంటే కేక్ పెట్టడం కాదండి, కేక్ పెట్టడం అందరూ చేసే పనే, రోజు మేమున్నాం నువ్వు చెయ్యి, చక్కగా చెయ్యి, ఇంకా చెయ్యి, ప్రోత్సహించడం అనేది చాలా అవసరం. మా వరకు మేము ఎమినేజర్ ఫ్యామిలీగా తరపున, నా భార్య పిల్లల కుటుంబం తరపున మేమెప్పుడు మీకు సహకారిగా ఉంటామని మేము తప్పకుండా ప్రభువుని బట్టి మీకు మాట ఇస్తున్నాం. థ్యాంక్ యూ. దేవుడు మరొక మాట ఈ రాత్రి నేను పలకాలనుకుంటున్నాను మరొకసారి. దేవుడు మోక్షానందం గారి దేవుడు, పురుషోత్తమ చౌదరి గారి దేవుడు, విశ్వాస చౌదరి గారి దేవుడు, వారి బిడ్డల దేవుడు. దేవుడు గొప్పగా దీవించబడునుగాక, వారి పిల్లలు గొప్పగా దీవించబడునుగాక. ఈ రాత్రి దావీదుతో దేవుడు చేసిన ప్రమాణము పురుషోత్తమ చౌదరి గారితో చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. నేను నిన్ను, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని నువ్వు కూర్చున్న కుర్చీ మీద నేను కూర్చుండబెడతాను. దేవుడు ఈ మాటలను గొప్పగా దీవించునుగాక. ఆమేన్. లేచి నిలబడిని, చిన్న ప్రేయర్ చేసేద్దాం, తర్వాత అయ్యగారు సమయం తీసుకుంటారు. వారి ప్రోగ్రామ్ అండి నాకు తెలియదు. ఇంకా ఒక చిన్న ప్రేయర్ నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థనతో మీరు ఏకీభవించలేదు. ఒకే ఒక ప్రార్థన, అందరూ కూడా మీ చేతుల పైకి ఎత్తాలి. ఆకాశం వైపు మనుషుల వైపు చాపొద్దు, మనుషుల వైపు చాపితే పని అవదండి. దేవుని వైపు చాపాలి అండి. అందరూ చేతులు చాపండి. ఒక చక్కని మంచి ప్రార్థన చేద్దామండి, అందరూ ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో అందరం ప్రార్థన చేద్దాం. నేను నోటి మాటలు పలకలేదండి, దేవుని మాట పలికాను అండి, నోటి మాటలు పలకలేదండి. ఈ మందిరం, ఈ స్థలము అరణ్యము కాదు అండి, ఈ స్థలము ఒక ఒంటరిగా పడేసిన ఒక రాయి కాదండి, ఇది బెహెర్షభా స్థలము అండి, ఇది బేతేలు స్థలము అండి, ఒంటరిగా పోరాడిన స్థలం అండి. ఈ స్థలానికి ఒక విలువ ఉందండి, ఈ స్థలములో కన్నీటి ప్రార్థన ఉందండి, ఆశీర్వాదాల గని ఉంది అండి. ఎత్తండి రెండు చేతుల పైకి ఎత్తండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం అందరూ కూడా చేతుల పైకి అందరూ చెప్పండి. ప్రభువా, నీకు వందనాలు. థ్యాంక్ యూ నాయనా, వందనాలు. నీ గొప్ప కార్యాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
ఏ పాటి వాడను యేసయ్యా, నీతోటి ఇలాలో నేనడచుటకు. ఏ పాటి వాడను యేసయ్యా, నీతోటి ఇలాలో నడచుటకు. ఏ పాటి వాడను యేసయ్యా, నీతోటి ఇలాలో నేనడచుటకు. మోరేపు కొండపై గొర్రెలు కాయుచున్న మోషేను పిలచిన మహనీయుడా, ఓరేపు కొండపై గొర్రెలు కాయుచున్న మోషేను పిలచిన మహనీయుడా, ఏ యోగ్యత లేని నన్ను ఏమని పిలిచావు, ఏ యోగ్యత లేని నన్ను ఏమని పిలిచావు, నీ సాక్ష్య సువార్తను నాకు అప్పగించావు, నీ రాజ్య సువార్తను నాకు అప్పగించావు. ఏ పాటి వాడను యేసయ్యా, నీతోటి ఇలాలో నేనడచుటకు. ఏ పాటి వాడను యేసయ్యా, నీతోటి ఇలాలో నేనడచుటకు. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. అందరూ అందాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, మేలు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, వెనకి ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవడయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. చేతుల పైకెత్తాం, ప్రార్థిద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ పిలుపు గొప్పదయ్యా, నీ సేవలో కష్టాలున్నాయి, నీ సేవలో నష్టాలున్నాయి, నీ సేవలో సమస్యలున్నాయి, నీ సేవలో ఇబ్బందులున్నాయి, నీ సేవలో వేదనలున్నాయి, కానీ నీ సేవలో తృప్తి ఉందయ్యా. నీ పని చేశాననే తృప్తి ఉందయ్యా, నీ పని చేశాననే ఆనందం ఉందయ్యా, నీ కొరకు కొందరిని సంపాదించారనే తృప్తి మిగిలిందయ్యా. ఒక పక్క గాయం కనబడుతున్నా, ఒక పక్క తృప్తి కనబడుతుందయ్యా. వందనాలయ్యా, వందనాలు. దావీదుతో మీరు చేసిన ప్రమాణము, ఈ రాత్రి మేము చదువుకోవడానికి మీరు చిన్న కృప కొరకు నీకు స్తోత్రాలు. ఇదిగో దావీదు, నువ్వు కూర్చున్నటువంటి సింహాసనం మీద నీ పిల్లల పిల్లలను నేను కూర్చోబెడతాను, నేను ఉన్నత స్థితికి నడిపిస్తాను, బలపరుస్తాను, నీ పిల్లలు నేను విడవను అని చెప్పిన మాట ఈ రాత్రి మీరు మాట్లాడుతున్నందుకు వందనాలే అయ్యా, వందనాలు. ఈ రాత్రి మీరు మాట్లాడుతున్న ప్రతి ఆత్మీయమైన మాట కొరకు నీకు స్తోత్రాలు. చాలామంది నీ మాటలు వినగలిగారు. చాలాసార్లు అధైర్యపరిచే వ్యక్తులు మాకు ఉన్నారయ్యా, బలహీనపరిచే వ్యక్తులు ఉన్నారు, వెనక్కి లాగే వ్యక్తులు ఉన్నారు, తొందర పెట్టే వ్యక్తులు ఉన్నారు. అయినా నువ్వు మాకు చాలిన దేవుడవు. వందనాలయ్యా, వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో నిదాసుడు ఆయన మోక్షానందం గారిని స్థలానికి, ప్రాంతానికి పంపించయ్యా. ఈ స్థలంలో కన్నీటి పట్టు విప్పేటట్లు చేశావు, ఈ స్థలమును అద్భుతమైన స్థలముగా చేశావు. పనికిరాని స్థలాన్ని, ఉపయోగకరం లేని స్థలాన్ని, నిరుత్సాహంగా ఉన్న స్థలాన్ని, ఆకారం లేని స్థలాన్ని అద్భుతము చేశావు ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. వందనాలు, వందనాలు అయ్యా. ప్రజలు మాట్లాడుతున్నారు ఒక దినం, ఇది పిచ్చుకలు గూడుబెట్టే స్థలమని మాట్లాడు, ప్రభు అడుగుపెట్టే స్థలమని వారు గమనించలేకపోయారయ్యా, గమనించలేకపోయారు.
ఆశీర్వాదాలు తెలుసుకోలేకపోయారు, ఆశ్చర్య కార్యాలు తెలుసుకోలేకపోయారు. అతి కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం. వారి మీద ఉంచిన ఆత్మను దాసుడు పురుషోత్తమ చౌదరి గారి మీద మీరుంచినందుకు నీకు స్తోత్రాలు. వాళ్ళ బిడ్డల తరం వస్తుంది ప్రభా. విశ్వాసపు చౌదరి బర్త్డే సందర్భముగా మరొకసారి మందిరాన్ని బట్టి నిదాసుని బట్టి ప్రార్థిస్తున్నాం. నిదాసుని నిలవబెట్టండి, బలపరచండి. అనేక భాషల్లో వాక్యం చెప్పగలిగిన సత్తా బిడ్డకి మీరు అనుగ్రహించండి. ధైర్యం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, సంతోషం ఇవ్వండి. అద్భుతమైన కార్యాలు తన పట్ల మీరు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రములు. అలాగే నిదాసునికి ఇచ్చిన మిగిలిన బిడ్డలను కూడా దీవించండి అయ్యా, బలపరచండి అయ్యా. ఏ ఉద్దేశంతో మీరు కోరుకున్నారు, ఏ ఉద్దేశంతో పిలిచారు, ఎలాగూ నడిపిస్తారు, రాబోయే రోజులు ఎలాగూ నడిపిస్తారో మాకు తెలియదు ప్రభా, మీకు మీకు మాత్రమే తెలుసయ్యా. అట్టి స్థితిని అనుగ్రహించండి, బలపరచండి. ఒక దైవజనుడిగా నా నోటితో ఈ మాటలు ఈ రాత్రి పలుకుతూ ఉన్నాను. బలిపెట్టి మెంచు నాయన. నాయన మేము దాటిపోవచ్చేమో కానీ నీ మాటలు దాటిపోవయ్యా. ప్రమాణం చేసిన వాడు నమ్మదగిన వాడయ్యా, నీకు స్తోత్రాలు. అట్టి గొప్ప కృప అనుగ్రహించండి, బలపరచండి. చెప్పబడిన ప్రతి మాట వారి విశ్వాస జీవితాలకు పురికొల్పుగా ఉండడానికి కృప చూపించు, బలపరచు. నా చేతిలో మీరు పెట్టిన బైబిల్ కొరకు నీకు స్తోత్రం, నన్ను పిలుచుకున్న విధానం కొరకు నీకు స్తోత్రం, నా కుటుంబాన్ని పిలుచుకున్న విధానం కొరకు నీకు స్తోత్రం. నీ కృపలో మీరే వర్ధలింపచేయండి, బలపరచండి. ఈ రాత్రి కొన్ని గంటలు వీరితో గడిపే అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మీరు అక్కడ ఆలస్యమైతే మరల తిరిగి మేము కలుసుకోవడానికి, నాయన ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మేము కనులార చూడడానికి మీ కృప చూపించి బలపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిజంగానే దేవుడు మనందరితో మాట్లాడారు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనందరితో మాట్లాడారు? అవును అన్న వాళ్ళు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నిజంగానే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈ కూడిక పెట్టాలనుకున్నప్పుడు నాకు కలిగిన ప్రేరేపణ దైవజనులను ఎబెనెజర్ వారి కుటుంబాన్ని ఇక్కడికి పిలిపించాలని. ఆలోచన ఎందుకు కలిగిందో నాకు తెలియదు, కానీ కొంతమందిని దేవుడు కొన్నిసార్లు కొన్ని సమయములు నిలబెట్టి మనతో మాట్లాడతాడంట. స్తోత్రం చెబుదామా.